అనేక ఇళ్ళు దేశంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏనాడు బీసీల ఊసత్తుకుండా అణచివేసి ఈనాడు బీసీల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ ఎద్దేవా చేశారు. మంతని పట్టణంలోని రాజగృహలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆనాడు బీసీల గురించి ఆలోచన చేయకుండా బీసీల లెక్కలు తీయకుండా ఈనాడు బీసీల గురించి మాట్లాడుతున్న తీరును బీసీలు అర్థం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన బీసీ సామాజిక వర్గానికి చెందిన వి హనుమంతరావు డి శ్రీనివాస్ లాంటి నాయకులు ముఖ్యమంత్రి దాకా వచ్చి వెనుకకు నెట్టి పొన్నాల లక్ష్మయ్యకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని దుస్థితి కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో బీసీల రాజకీయ ఎదుగుదలను జీర్ణించుకోలేరని ఎవరైనా రాజకీయంగా ఎదిగితే వారిని రాజకీయ సమాధి చేస్తారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర రాహుల్ గాంధీ గారు మంత్రిని మీదిగా పోతున్నటువంటి సమయంలో ఎక్కడ కూడా ప్రజలు పెద్దగా ఆయన ఉపన్యాసాలకు ఆకర్షితులైనట్టుగా కనబడలేదు. అసలు ఆయన ఏం చెప్పిండో ట్రాన్స్లేటర్ గా వివరించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏం చెప్పిండో అయోమయంలో ఉండి నిన్నటి ఆయన ఉపన్యాసం అంతా కూడా కాటారం సెంటర్లో కూడా ఒక జాతీయ స్థాయి నాయకుడు వస్తే 5-6 వేల మంది ఉండడం అంటే నిజంగా ఎంత పల్చబడ్డపోయిందో కాంగ్రెస్ పార్టీ అనేది మనకు కనబడతా ఉన్నది. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వల చితిలబడిపోయి అబద్ధాలకు ఉసలేపుతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధాలు, కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసాలు అనేది మనం గమనించవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు దేశంలో రాష్ట్రాలలో అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి ఆలోచించకుండా బీసీల యొక్క లెక్కలు తీయకుండా ఇవాళ బీసీల గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా నాకు కనబడ్డది వినబడ్డది అనేది ఇవాళ సత్యం అనేది కాంగ్రెస్ పార్టీలో వి హనుమంతరావు గారు టి శ్రీనివాస్ గారు ముఖ్యమంత్రి దాకా వచ్చి అర్థమైపోయారు. మొన్ననైతే పాపం పొన్నాల లక్ష్మయ్య గారు అయితే వారికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ బీసీలను ఎన్నడూ కూడా ఎదగనివ్వకుండా ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ మంత్రినిలో నాలాంటి వాడిని ఎదిగితే నాలాంటి వాడిని కూడా రాజకీయ సమాధి చేస్తున్నటువంటి మనం పరిస్థితులను సూక్ష్మంగా గమనిస్తే అర్థమవుతూ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ బీసీల గురించి మాట్లాడము నిజంగా ఇవాళ బీసీలంతా కూడా ఆలోచించాలి. ఓట్ల కోసం జాతీయ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఇవాళ ప్రతి కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అబద్ధాలు ఆడడానికి మోసం చేయడానికి వెనుకాడడానికి రాహుల్ గాంధీని చూస్తే మనకు అర్థమైంది. బీసీల లెక్కలు ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎప్పుడో ప్రకటించిండు జనాభా లెక్కలు. ఈ రాష్ట్రమే అత్యధిక శాతం ఉన్నటువంటి బహుజనుల రాష్ట్రమని ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఈ రాష్ట్రంలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు దాదాపు 80% ఉన్నారని ఇప్పటికే ముఖ్యమంత్రి గారు